అక్కా ఏం పేరక్క రచిత రజిత ఏం చేస్తున్నారు అక్క మీరు కాపురం కాపురం అంటే పొలం ఉందా మీకు మరి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు రకం మీరు అంటే ఏం పని మట్టి పని అంటే ఉపాధి హామీ పథకమా అంటే ఎన్ని రోజులు ఉంటుంది అక్క ఇది ఇంకొంద రోజులు ఉంటాయి అంటే ఎంత కట్టేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం మీకు రోజుకి ఇంకా రోజుకు ఇట్లా నూట యాభై నూట డెబ్భై అట్లా పడుతున్నాయి నెల నెలకు అంటే నెలకు పడతాయా వారానికి కడతాయా డబ్బులు ఇంకా నెలకట్లా పడతాయనా ఆరానికి అంటున్నా కానీ ఏ పని లేదు రోజుకు నూట యాభై డెబ్బై రూపాయలు అట్లా సరిపోతున్నాయి ఇంకా ఏం సరిపోతున్నాయనా మంచికి రెండు వందలు అని చెప్తున్నా కానీ అవి పడుతున్నాయి లేవు నూట డెబ్బై పడుతున్నాయి వంద బిడ్డ అవుతారా మంచి అంటే పొలం ఉందా మీకు ఉంది ఎన్ని ఎకరాలు ఉంది పొలం మాకు మూడు ఎకరాలు ఉంటది ఏమి వేసాం ఏం పంట వేస్తుంటారు ఇంకా ఇట్లే మక్కలు ఓడిచేని పత్తి పత్తి మంచిగా వంతుందా పంట బాగా వెళ్తుంది ధరలు ఎట్లున్నాయాక మద్దతు ధర ఇప్పుడు అంటే మంచి ధరనే కట్టిస్తారా ప్రభుత్వం రేట్ వచ్చే వరకు రేట్ దింపుతారు ఇక ఎందుకక్క ప్రభుత్వం చెప్తుంది కదా రైతులకు మద్దతు ధరనే ఇస్తున్నాం ఏడేస్తుందన్న పత్తికి రేటు పదివేల దానికి వస్తుంది అన్నది ఈసారి ఏది ఉంది రేటు ఆరు వేలకు ఏడు వేలకే అమ్ముతుంది పత్తికి ఇంకేడలే పత్తికి దానికనే వేస్తాం మక్కలు మక్కలు ఎట్లా పోతున్నాయి మక్కలు రెండు వేల ఐదు వందలు అట్లా అన్నారు మరి ఈసారి ఈసారి ఏం పండు ఈసారి ఏమి వేస్తారు మక్కలు మక్కలు విత్తనాలు వేసిరా వేసిన ఎట్లుందాక ఈ ప్రభుత్వంలో మరి మీకు ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందా ఈ ప్రభుత్వంలో మీకు ఇంకేం జరుగుతుందని జరుగుతలేదు ఏంది జరుగుతలేదు మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు రాలే ఏవీ రాలే మా ఊరికే రాలే మరి కేసీఆర్ సారు ఖాళీ ఉంటే ఐదు లక్షలు ఇస్తున్నాం అంటే డబల్ బెడ్రూమ్ మిల్లు కట్టిస్తున్నాం అంటున్నారు కదా ఏవి రాలేనా ఇంతవరకు చేసాం అంటున్నారు కానీ రాలేదు ఎట్లా అక్క మీకు సంఘాల లోన్లు కానీ కానీ తక్కువ ఒడితోని వస్తున్నాయా మరి వస్తలేవు మహిళా సంఘాల డ్వాక్రా మహిళా సంఘాల లోన్లు ఇట్లు ఉన్నాయి ఇంకా ఎట్లే ఉన్నాయి అన్న మిత్తి వేసుకుంటేనే ఉండు లోన్ ఇప్పిస్తు మిత్తి వేస్తుండు ఎంత పడుతుంది అక్క మిత్తి మీకు చార్ అన్నో బారన్నో పడుతుంది మిత్తిగా మరి అంటే గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుండే మరి మిత్తి మహిళా సంఘాలకు ఎట్లుండే బానే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆరు నెలలు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి ఒక నిమిషం ఎలక్షన్లు వస్తున్నాయి మరి పదేళ్ళ ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండాలా ఏమైనా కొత్త ప్రభుత్వం రావాలనుకుంటున్నారా ఎందుకక్క కొత్తది ఏం గుర్తు బానే మంచిదాండా ఏం పేరు పెద్దమ్మ పేరు భారతమ్మ భారతమ్మ ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం వ్యవసాయం పొలం ఎన్ని ఎకరాలు ఉంది పెద్దమ్మా నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏం పంట వేసినావు నాలుగు ఎకరాల మాడి తోట మాడి తోట మాడి తోట అంటే మంచిగా వచ్చిందా ఈసారి మాడికాయలు మంచిగా కాసినాయా దిగుబడి మంచిగా వచ్చిందా రాలిపోయినాయి ఎంత ఖరాబ్ అయ్యింది ఖరాబ్ అయినాయి ఎంతమంది కొడుకులు ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు ఏం చేస్తారు పెద్దమ్మా కాపురం బిడే పెళ్ళైందా అయ్యింది కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందా రాలే ర ఎందుకో ఏవో ఎవరు తిన్నారో ఎక్కడ పోయిందో మాకు గుర్తులే మనవరాలు మనవరాలు రాలే కేసీఆర్ సారు ఆడబిడ్డకు పెళ్లికి ఆర్థిక సాయం అని లక్ష రూపాయలు ఇస్తున్నారు కళ్యాణాలు లక్ష మాకు అన్నీ తిరిగినా అన్నీ చేసినా రావన్నారు మాకు రావన్నారు అప్పుడు ఆకుతున్నాయి అది కరలా అది అడగలేదా అతికేరం అడిగితే మీకు రావండి ఇంకా మాకు రావంటే ఇంకేం చేస్తాం ఇప్పుడు నువ్వు వస్తే మాట్లాడిపిస్తే నేను మాట్లాడుతు తెచ్చేస్తా అంటే నువ్వు తెచ్చిస్తే నేను తీసుకుంటా తెచ్చేయండి నేను తీసుకుంటాను అదే అదే ఎట్లుంది పెద్దమ్మ మరి పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వం మరి అధికారంలో ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లుంది మంచి ఉంది ఎట్లుంది ప్రభుత్వం మంచి ఉందా రైతు బంధు వస్తుంది పింఛన్ వస్తుంది అంతే మరి ఇండ్లు వచ్చినాయా పేదలకు ఇల్లు ఇంకేమో తెలియదు మాకైతే ఇందిరా ఉన్నప్పుడు వచ్చింది అంటే ఇందిరా మిన్లు వచ్చినాయా మీకు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఎట్లుండే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అన్నిటికైనా దోసుకుందా అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం మరి మంచి చేస్తుందా బాగానే చేస్తుంది మరి మీకు అంటే మరి బా బాత్రూమ్లు కట్టుకోవడానికి బాత్రూమ్ బిల్లు సకాలంలో వస్తున్నాయా వచ్చినాయి బిల్లులు వచ్చినాయి చేసుకొస్తామన్నారు తిన్నారు మాతో సొంత కాలు పెట్టించుకున్నారని ఎవరు తిన్నాడు ఎవరు తిన్నారు ఎవరో పెద్దలు ముంగల్కున్న సరిపోయిన ఇస్తాడు సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇద్దరికి ముసలవాళ్ళకి ఇద్దరికి కలిపి ఐదు వేలు అంటుంది మరి ఆశ కోతే మునిగిపోతాం అంటే ధరలు ఎట్లున్నాయి వంట నూనె ధరలు పప్పు నూనె ధరలు ఎట్లున్నాయి అన్ని బాగా ఉన్నాయి అంటే ఎక్కువ తక్కువ ఎక్కువనే ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ధర ఎంత అప్పుడు సిలిండర్ ధర మూడు వందలు ఉన్నది మూడు వందలు రెండు వందలు ఉన్నది ఇప్పుడు ఎంత అయింది పెద్దమా ఇప్పుడు పన్నెండు వందలు పదకొండు వందలు మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సిలిండర్ ఎంత ఉంది మూడు వందలు ఉన్నది అప్పుడు మరి రాష్ట్రంలో మరి అభివృద్ధి జరుగుతుందా మరి మంచినే మరి పేదలకు న్యాయం జరుగుతుందా ఇంగిస్తున్నాడు గప్పించింది ఇట్లా మరి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి మరి డిసెంబర్ రా మరి మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం గెలవాలనుకున్నావా కొత్తది ఏదైనా కొత్తలకు అవకాశం ఇవ్వాలి మళ్ళా అని అనుకున్నావా అందరితో పాటు నేను ఎట్టుంటే అట్లా ఎక్కడ ఉంటే అక్కడ పోతారు అందరు పోయినట్టు మనం మరి కేసీఆర్ ప్రభుత్వం అన్ని మంచినే చేస్తుంది అనుకున్నావా సరే పెద్దమా మంచిది